Hi friends, ee roju ee video lo propagation chestunnappudu water propagation chestunnappudu manamu etuvanti tappulu anevi cheyakoddu 5 mistakes em cheyakoddu anedi nenu meeku ee video lo nenu meeku chupistunnanandi so mari chuddam randi so first eppudaina oka plant ni dip chestunnappudu kinda unde leaves annitini complete ga remove cheseyali so ippudu nenu ee node ni aithe dip chestunnanu lopala nilallo ante ganaka ఈ లోవర్ పార్ట్ లో ఉండే లీఫ్ ని కంపల్సరీగా రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే వాటర్ లో నేను డిప్ చేయాల్సి పడుతుంది ఇది ఫిలోడెండ్రాన్ ప్లాంట్ ది లీఫ్ బాగా పొడుగ్గా ఉంది కాబట్టి లీఫ్ కుళ్ళిపోదు అదే మనము చిన్న చిన్న మొక్కలు తీసుకున్నాం అనుకోండి లైక్ ఈ మాస్ రోజ్ గానియండి ఏమైనా ఈ చిన్న మొక్కలు మనం డైరెక్ట్ గా ఇట్లా పెట్టేస్తే గనక నీళ్ళకి ఈ ఆకులు కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి వాటర్ అంతా పాడైపోతుంది సో రూటింగ్ అనేది బాగా జరగదు కొన్ని సార్లు మొక్క మొత్తం డికే అయిపోతుంది కూడా సో చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఆకులు ఉన్నప్పుడు కింద లోవర్ బ్రాంచ్ లీవ్స్ అన్నిటిని తీసేయండి ఇది రూల్ నంబర్ 1 కంపల్సరీగా లోవర్ బ్రాంచ్ లీవ్స్ అన్ని తీసేసి అప్పుడు ఈ స్టెమ్ ని వాటర్ లో పెట్టుకోండి అని మీరు తెచ్చుకున్న స్టెమ్ కి ఫ్లవర్స్ గాని బడ్స్ గాని ఏమైనా ఉంటే అవి కూడా తీసేయాలన్నమాట మీరు రెండోది మనం కంటైనర్స్ ఎక్కడ పెట్టుకున్నా అట్లీస్ట్ బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అనేది మొక్కల మీద పడాలి పడినప్పుడే మొక్కలు అనేవి హెల్తీగా రూట్స్ అనేవి డెవలప్ చేసుకోగలుగుతాయి అండ్ ఈ పీరియడ్ లో దాని నార్మల్ రెగ్యులర్ ఫోటోసింథసిస్ యాక్టివిటీస్ అన్ని క్యారీ అవుట్ చేయగలుగుతాయి సో బ్రైట్లీ లిట్ ఇండైరెక్ట్ ఏరియా అయినా కూడా పర్లేదు సో అలాంటి చోట వెలుతురు వచ్చే చోట పెట్టండి అంతేగాని బాగా చీకట్లో పెట్టి తీసుకెళ్లి మొక్కలు రూట్స్ రాలేదని మాత్రమే బాధపడకండి తర్వాత ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చి వాటర్ ని 3 ఆర్ 4 డేస్ కు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి మరి వాటర్ అనేది 3 ఆర్ 4 డేస్ కు ఒకసారి ఎందుకు చేంజ్ చేయాలంటే మరి మొక్కలకు ఇప్పుడు ఇది భూమిలో లేదు ఆక్సిజన్ అనేది సప్లై అనేది మట్టి అనే మీడియం లేదు కాబట్టి ఉట్టి వాటర్ నుంచి ఆక్సిజన్ అనేది తీసుకోవాల్సి పడుతుంది సో ఆక్సిజన్ అనేది దానికి రిప్లెనిష్ ఎలా అవుతుంది అంటే వాటర్ నుంచి ఈ వాటర్ ని మనం 3 ఆర్ 4 డేస్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ఫ్రెష్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది అవైలబుల్ ఉంటుంది అది మొక్క తీసుకోగలుగుతుంది దాని పర్పసెస్ కి సో అందుకని కంపల్సరీగా ఎవ్రీ 3 ఆర్ 4 డేస్ కి వాటర్ అనేది చేంజ్ చేసుకోండి ఫోర్త్ పాయింట్ వచ్చి మీరు ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇది మొక్కకి కింద లార్వా డెవలప్ అయిందా లార్వా డెవలప్ కాలేదా అనేది దానికి అవసరం మస్కిటో లార్వాస్ చూసినప్పుడు మాత్రమే ఇక్కడ ఒక పాట్ లో చూపిస్తాను నాకు ఇందులో మస్కిటో లార్వాస్ డెవలప్ అయితే మాత్రమే yes ఇందులో ఈ జార్ లో మరి మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు బట్ లెట్ మీ షో యూ ఇందులో మీరు చూసినట్టయితే మస్కిటో లార్వా అనేది ఫుల్గా ఉందండి ఇక్కడ మీరు చూసిన ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రూట్స్ అనేవి వచ్చిన తర్వాత ఎంతవరకు మనం రూట్స్ పెరగనివ్వాలి ఇలా ఇంత రూట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా లేకపోతే ఇంతే రూట్స్ వచ్చిన తర్వాత మనం రిపోర్ట్ చేయాలంటే ప్లాంట్కి కొంచెం రూట్స్ అనేది నైదర్ టూ షార్ట్ ఇక్కడ చూస్తే మరీ లెస్ దాన్ వన్ ఇంచ్ కన్నా రూట్స్ అనేది వచ్చినా అప్పుడు మీరు తీసేసి దాన్ని రిపోర్ట్ చేసినా మొక్క బతకపోవచ్చు ఇలా ఇంత రూట్స్ పెరిగేంత వరకు వెయిట్ చేసినా మొక్కకి అడాప్టింగ్ అనేది కష్టమవుతుంది ఎందుకంటే ఇది వాటర్లో పెరగడానికి అలవాటు పడిపోయింది మొక్క అనేది ఇంత రూట్స్ అనేవి పుట్అవుట్ చేసుకుంది బట్ వెరస్ మొక్క మీకు ఇంత వాటర్లో పెట్టి అడాప్ట్ అయిన తర్వాత వాటర్లో అడాప్ట్ అయిన తర్వాత దీన్ని సాయిల్లో పెడితే కనుక దానికి అడాప్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మొక్క బతికేందుకు చాలా టైం తీసుకుంటుంది బట్ వెరస్ తక్కువ రూట్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు వాటర్లో తీసి దీన్ని సాయిల్లోకి మార్చేసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే మొక్క అడాప్టబిలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ మొక్క ఈజీగా సర్వైవ్ అవుతుంది సో బేసికలీ రూట్స్ అనేది మోర్ దాన్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ వచ్చిన వెంటనే ఈ మొక్కని తీసుకెళ్ళి మీరు సాయిల్ మీడియంలోకి షిఫ్ట్ చేసుకోండి బట్ అన్లెస్ లేదు మేము వాటర్ మీడియంలోనే పెంచుకోవాలనుకుంటున్నాము అంటే దట్స్ ఓకే కీప్ ట్రిమింగ్ ద రూట్స్ అనమాట మధ్య మధ్యలో రూట్స్ని ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళండి సో దట్ ఇట్ విల్ స్టార్ట్ పుట్టింగ్ అవుట్ న్యూ రూట్స్ అగైన్ సో ఐడియల్లీ మీరు సాయిల్లో షిఫ్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం చూడండి ఆల్మోస్ట్ 1 ఇంచ్ 2 ఇంచెస్ పైన రూట్స్ అనేవి వచ్చిన తర్వాత ఈ పాయింట్లో కనుక మీరు తీసుకెళ్ళి సాయిల్లో షిఫ్ట్ చేసినట్టయితే బాగా పెరుగుతుంది సో ఇదండి మరి మనం 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సిండేవి
वाटर प्रोपगेट चेसुकुंटुन्नप्पुडु सो ई होप ई वीडियो मीकु यूजफुल गा उंदनुकुंटुन्नानु सो मळ्ळी नेक्स्ट वीडियोलो कलुद्दामु अंतवरकु बैक् वेळ्तुन्नप्पुडु मास्क्लु धरिंचंडि सोशल डिस्टेंसिंग नि पाटिंचंडि।